సో ఇంకొక 4-5 రోజులల్లా ఈమె 8 మంత్స్ కంప్లీట్ అవుతున్నాయి. అయితే ఈమె చాలామంది కమెంట్ చేసిరట కదా, ఏమని మన ఫోటోషూట్ కోసం అని చెప్పేసి సజెషన్ చేయండి, ఎట్లా ఎట్లా తీస్తే బాగుంటుంది అనేది. నీకేమైనా ఉందా ఆలోచన, ఇట్లా తీసుకుంటే బాగుంటుందని? డ్రెస్సింగ్ ఏమైనా ఉందా? అదే అంటే కొంచెం ఏదైనా క్లూ ఇస్తే. ఏం లేకపోతే లైక్ తీసుకుందాం. కానీ దిగాలి. ఎందుకు? మళ్ళా నెక్స్ట్ టైం చూద్దాం, మళ్ళీ ఇంకో ప్రెగ్నెంట్ చూద్దాం. నెక్స్ట్ టైం వద్దు ఉన్నా కానీ డాక్టర్లే చెప్తారు వద్దని. కానీ ఏం కాదు, మళ్ళీ 2-3 ఇయర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ట్రై చేద్దాం. ఏం వద్దు, ఈ జనరేషన్ కి ఇద్దరు పిల్లలే మసు గొప్ప. సరే, ఒకవేళ ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం. అంటే నెక్స్ట్ మంత్ 10th కి నాకు డెలివరీ డేట్ ఫిక్స్ చేస్తారంట, అదికే 10th లోపు ఫోటోషూట్ కూడా అయిపోతే మంచిగా అని. ఓకే చేద్దాం. ఈ కెమెరా మన ఉండగా తమ్ముడు ఉంటాడు, ఒకరోజు దుమ్మ కొట్టియాలి. ఈ రోజే కొట్టాం. మరి ఏం చేసారు ఇప్పుడే? ఈ రోజు చింతపండు కొట్టలే. కరెక్ట్, ఈ రోజు అంతా చింతపండు కొట్టలే. ఏదో పని అయితేనే ఉంటుంది. మళ్ళీ మండే కాదు కానీ మళ్ళీ ఎప్పుడైనా ఒకరోజు దుమ్మ కొడితే సెట్ అవుతుంది. సో అందరు లేచారు, మంచి హడావిడిమి ఉన్నారు. అయితే నిన్నటి కామెంట్కు అమ్మ రిప్లై ఇచ్చింది ఏంటంటే, నిన్న చాలామంది చెప్పారు కదా అమ్మని కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పేసి, అందుకని చెప్పేసి ఈ రోజు నుంచి ఒక 2-3 రోజులు డ్యూటీ ఒకటి ఉంటుంది. ఇక ఫుల్ రెస్ట్లో ఉంటుంది. కానీ రెస్ట్లో ఉంటే ఏం చేయాలి, అప్పటికే తినవనుకోవాలి. రెస్ట్ అంటారు దాన్ని, ఇట్లా పని చేస్తే దాన్ని రెస్ట్ అన్నారు మరి. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు లేచినావా? వెరీ గుడ్. సో పాప ఆల్రెడీ లేచిండు, మన రాజులను బయట తీసుకోవచ్చుండు. పెద్దరాజు, చిన్నరాజు, ఎండకు. అయ్యయ్యో అయ్యయ్యో, గొర్రెలు ఇప్పుడు ఉన్నాయంది, నిన్ననే కొట్టేసి పడేస్తన్నారు కదా అంటే, నేను కామెంట్ చూసిన తర్వాత వద్దనిపించింది. తప్పకుండా వీటిని పెంచి పెద్ద చేసిన తర్వాత అమ్ముతా, ఓకేనా? చాలామంది నీతోడు కాదు, నీకు వేస్ట్ ను అని చాలామంది కమెంట్ చేశారు. చాలా థ్యాంక్ యూ. మీ టార్గెట్ను, మీ కామెంట్స్ నేను టార్గెట్ తీసుకున్నా. 80% వీటిని అమ్మను, 80% బయట అయినా సరే, షెడ్ అయినా సరే, వాటిని పెంచిన తర్వాత అమ్ముతా. తప్పకుండా చూడండి. వచ్చిన వారా ఏం చేసినవరా? పేస్ట్, ఈ పేస్ట్. 8 మంది ఉన్నాం, కొనుక్కునేటోళ్ళం ఇంట్లో. వారం కూడా వస్తలేదు. వారమా? 3 రోజులు వస్తుందా? లేదు, మూడే రోజులు వస్తుంది మాకు. ఇది 10 రూపాయల పేస్ట్. ఆకలి అయితే తింటారు, పేస్ట్ కూడా తింటారు. నువ్వే తింటున్నా పేస్ట్. అప్పాజీ, గుడ్ మార్నింగ్. ఎందుకు కొడుతున్నావు ఇవన్నీ? ఫీజ్ అవుతుందా? ఇది చెట్టు తీసేస్తే అయిపోతుంది మొత్తం. అది పూలు పూస్తలేదు, కాయలు కాస్తలేదా? ఇదే చెట్టు, ఇది పూలు పూసే చెట్టు కాదు. అది మరి ఒక్కసారి కుట్రా, రెండుసార్లు కదా. అది పక్కది కొడతావా? పక్కది పక్కది ఏదో కాయలు వస్తాయట్నే. అవి అవుతున్నాయి ఇట్లా అన్నారు. తినేటి అంటే ఎర్ర పళ్ళు అవి కొట్టకు. మరి ఇవి బయటకు వచ్చిన కొమ్మలు కొట్టావు అవి. ఇవి అది వేరే చెట్టు, ఇది వేరే చెట్టు, రెండు చెట్లు ఉన్నాయి. అలా అవతల తీసి, అవతల తీసి, అది వేస్ట్. ఎందుకు? దానికి సపోర్ట్ ఉందా? ఏ, అట్లేం లేదు. చూడు, వీలైతే కొట్టు, లేకపోతే ఉండని. కానీ మస్తు మస్తు బయలవుతుంది ఇది కొట్టేస్తే. కొట్టు. అరే కాయలు వచ్చింది కానీ అది. వా 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 వా, పొద్దు పొద్దుగా ఏం పని పెట్టుకున్నావు? వాన కొడితే వానలో పెట్టదు. అవునా? నువ్వు చింతపండు ముట్టుకోదట తెలుసా? ఏమో చింతపండు ముట్టుకోదట, ముట్టుకోదట అసలు చింతపండే. ఇవాళ ఈ పని పెట్టుకున్నావు, ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇగో ఇది అంతుంది, ఇంకా సగం సంచి ఉండే. వీడు వచ్చేసి ఉప్మా ప్లేయర్, ఉప్మా తింటుడు. ఇలా ఇటు కూడా లీవ్ తీసుకుడు, ఈమె కూడా లీవ్ తీసుకుంది. అందరు లీవ్ తీసుకురు, అందరు ఇంటికి కడరు. పొట్టు పొట్టు అవుతుంది, మంచి ఉప్మా ఈరోజు స్పెషల్. టైం వచ్చేసి 12:00 కావస్తుంది, 11:40 అవుతుంది. ఈరోజు ఏం కర్రీ శిరీషా? మునక్కాయ పప్పు. పప్ప పప్పేసినావా? ఇవి డ్రమ్ స్టిక్స్ ఓన్లీ పప్పులకే బాగుంటాయా? కర్రీ ఉండరా?
వండుతారు కానీ ఏమో నాకైతే ఎక్కువ పప్పు అప్పుడు అక్కడుతుండే అప్పుడు ఓన్లీ డ్రమ్ స్టిక్స్ కర్రీ టమాటా వేసి సంథింగ్ ఇట్లా కర్రీ లాగా వేస్తుండే కానీ ఎక్కువ వస్తుండే చారు అయితేనే బెటర్ నాకు తెలిసి ఇవి కదా చార్లు అయితే అప్పుడప్పుడు వస్తుంది తిన్నాడు జుగర్ మొత్తం ఇవే తినాలంటే అమ్మా ఇంకా తింటాం రా అనిపిస్తుంది ఒకటేసారి చాలా కావాలి బా బొట్టు పెట్టుకున్నా సరే సార్ ఎవరు చెట్టుకుంటున్నావు ఇంక పాపడు తీస్తే అయిపోతాయి నీకు ఎంటికలు వచ్చినట్టయ్యా ఇప్పుడు జడినట్టు ఉంది నీ ఫేస్ పాపడు మునుపటి కాలు వస్తుంది నీకు నాన్న ఏంటి అవి డ్రమ్ స్టిక్స్ నువ్వు తింటావా నీకు మస్తు ఇష్టం కదా ఇప్పుడు కాదు నాన్న కర్రీ ఉన్నాక తినవా కర్రీ అయిపోయినాని ఏం మాట్లాడుతున్నావు ఆమెకు అర్థమైతే లేదు పప్ప అది అయ్యా లూజ్ చేసినావా లూజే బాగుంటుందా పప్ప గట్టిపప్పులా ఆయన పప్ప తిన్నాడు గట్టిపప్పు గట్టిపప్పు అమ్మాయి దుబ్బరిస్తుంది చూస్తారు రోజు ఇట్లా ఉంటుంది ఇలా మధ్యాహ్నం కాలే మరి ఉంటప్పుడు ఇస్తారు రోజు టైంకే ఇస్తారు మీరు మార్నింగ్ టిఫిన్ అయిపోయి టిఫిన్ చేయగానే వంట స్టార్ట్ చేసుకోరు ఫస్ట్ ఇంట్లో ఉండలేక పోతున్నాం రోజు ఈ టైం అవుతుందా అంటే మీరు వంట టైం చేసు అంటే పొద్దుగాల పని చేసుకొని బాసన బట్టలు బాసనలు అయిపోయి వంట చేసి తిన్న లోపల మేము వచ్చేస్తాం అంటే మీరు ఏం చేయరు ఇంటికాడ ఇంత పని చేయడానికి అయిపోతుంది మీకు టైం అయితేనే ఉంటుంది కదా అమ్మా ఏం చేస్తారో అనుకుంటాను నేనైతే సండే అయితే అందరూ ఉంటాం కాబట్టి తొందర అయిపోతుంది ఈ రోజు సండేలా అనిపిస్తుంది అందరం ఇంటికి ఉన్నారు అనుకోకుండా ఆల్ వీక్ అప్పిస్కురు నేను వీక్ అప్పిస్కున్నా మంచి అనిపిస్తుంది కదా అదేంటి పోయి మేము పెట్టా అంబలా ఏం చేసి అది అంబాలకి పిండి కలిపి అంటే ఇట్లా కలిపి తిని ఎండా పెడతారు ఇప్పుడు ఎప్పటికైతే ఏయ్ నాని గుంజుసే వచ్చింది ఇచ్చిన తప్ప రోజు ఎండకే పెడతారా ఈరోజు మమ్మీ మొత్తం కొడతా అని చెప్పేసి ఫిక్స్ అయ్యారా కొడదామని అది కూడా ఎండకేనా ఇప్పుడు అది ఇప్పుడు నువ్వు పెట్టేది అంబల్ పిండి అదే రెడీయా బురక ఎందుకు వేసుకున్నావు ఎండ స్కార్ప్ వేసుకుపోయినావు ఎండ ఘోరం కొడుతుంది చూసా కార్ పెట్టుకున్నా నీ అదృష్టం ఏంది నీ ఆధార్ కార్డు కోసం ఇప్పుడు 4 సార్లు తిరిగినాం ఎప్పుడు ఈ రోజు సార్ 3 సార్లు అంతేనా అంతకుముందు నేను పోయినా 2 సార్లు 5 సార్లు సరే నువ్వు రావడం 3వ సారి కాబట్టి 3వ సారి కన్నా మంచిగా అయిపోతాడు మొక్కు ఈరోజు నీ పని అయిపోవాలి ఆధార్ కార్డు పని మళ్ళీ అయిపోవాలి ఈరోజుకి మళ్ళా ఓడి ఉండద్దు వెళ్ళామా పాప మేము ములుకు వేసేస్తాం మరి ఆధార్ సెంటర్కి సరేనా నన్ను బాయ్ బేటా బాయ్ వా నేను కూడా ఇప్పుడే వెళ్ళారా అయిపోయిందా ఇంత లేట్ అయిందా జనాలు ఎక్కువ లేదా గవర్నమెంట్ హాస్పిటల్ పోయారా సరే మేము కూడా ఆధార్ కార్డు వేసేస్తాం మరి అట్లా ఏ గీడికే ఎంతసేపు కనబట మీస ఓపెన్ చేసిందా కనిపించలే మీరంతా అబ్జర్వ్ చేయలే సరే మేము వేసేస్తాం ఆమె అట్లా ఏమైంది అది ఆకలి ఉంటాయండి వస్తాం మేము కూడా ఏ వచ్చినాక తిందామని ఆయన ఎందుకు చీర కావాలండి మీకు ఎవరన్నా నాని చీర ఇష్టమా నీకు అమ్మ మీకు ఒక చిన్న చీర కొనమ్మా ఏంది అంటే అంటే అప్పుడు ప్రేమ వస్తానమాట ముత్తాల కాక బిడ్డకు ముసుకులంగా కట్టించారు బాలవని ముసుకులంగా ఇజ్జుడు నాన్న ఇజ్జుడు కావాలని ఏడ్చిన నేను నాన్న ఇజ్జుడ్రా సింగులు వస్తలేవు నాని నీకు అది అట్లంది పెడుతున్నా డైరెక్ట్ అది ఎక్కేసారు అది మస్తు వచ్చింది వావ్ ఇజ్జుడ్రా వావ్ బాగుంది నాని ఈమె కూడా మనం షూట్ తీస్తాం చూసినాం ఫోటోషాట్ పోతామా ఆ రోజు ఈమె కూడా ఒక డ్రెస్ వేసి ఫోటోషూట్ తీయాలి ఫోటోషూట్ అంటే గుర్తుకొచ్చింది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఎట్లా చేయాలని చెప్తావా లేకపోతే మేకప్ కోసం ఎవరైనా రమ్మంటావా మేకప్ ఏమొద్దు నాచురల్ గానే ఎండలు కొడుతున్నాయి వానలు కొడుతున్నాయి జర అప్పుడు వానలు వస్తాయిగా అవును హాస్పిటల్ అమ్మ హాస్పిటల్ వచ్చినాం హౌస్ యువర్ హెల్త్ ఏమని చెప్పారు మంచిగా ఉందా అంతే ఓకేనా మంచిగా ఉందని చెప్పారు 28th రోజు స్కానింగ్కి రమ్మని చెప్పారు ఫైనల్ స్కానింగ్ 28th కి నెక్స్ట్ మంత్ 10th కి డెలివరీ డేట్ ఇస్తారంట
టెన్త్ అంటే ఇంకెన్ని రోజులు ఉంది ఇలా ఎంత 24 24 ప్లస్ ఇవో 5 అవో 10 ఇవో అంతే 20 రోజులు పొద్దుతూనే ఉంటుంది. జీవితం గురించి మంచి విషయం మంచి విలువైన సమాచారం ఏదని చెప్పమ్మ. జీవితంలో ఎట్లుండాలని నాలెక్కుండాలనా కష్టానికి కొంగొద్దా నీలెక్కుండాలంటే నువ్వు కష్టం చేయలేదంటే ఇవికనే అవుతుందా? వీళ్ళందరికీ అట్నే తెలుస్తుంది. చేసుకోవాలి, కష్టం చేసుకోవాలి. మాట మర్యాద మంచి తీరు అందరితో బాగుండి అందరితో మంచిగా ఉంటే మంచిగా అనిపిస్తుంది. రేపు సచ్చిన బతికిన పలా మనిషి ఎసువంటిది అంటే గుర్తు చేసుకుంటాడు. సచ్చినకి ఇంకోటి గుర్తు చేస్తాడు అయిపోయాయి. ఎందుకు స్వామి మనిషి ఎసువంటిది అయినా సచ్చినాడు వెళ్తాయి అన్ని. సచ్చిన రోజేగా దాని తర్వాత కూడా పట్టించుకోడు పోయింది పట్టించుకోరు స్వామి. దినాలు దాకుంటుంది వచ్చేదాకాచ్చిపోయినాక మాట్లాడతారు ఏం మాట్లాడతారు అయిపోయి ఇంకేమున్నది. అందుకని ఉన్నప్పుడే చూసుకోవాలి ఏమున్నా అది మంచి అయినా చెడు అయినా పోయిన తర్వాత ఒకటి పట్టించుకోడు మనని మా అంటే దినాల దాకా పట్టించుకుంటారు అంతే. దాని తర్వాత దినాలకు మన పేరు మీద తిన్నారా కథం దావత్ చేసుకురా ఎంజాయ్ చేసిరా కథం తెలంగాణ పండగ అయిపోయి. సో టైం వచ్చేసి 3:00 అవుతుంది ఎగ్జాక్ట్గా. మనోళ్ళు వచ్చేసి విరూపాక్ష సినిమా చూస్తారు చాలా సీరియస్గా. ఓటీటీలో వచ్చినట్టుంది ఓటీటీ లేకపోతే ఇది నెట్ఫ్లిక్స్లో వచ్చిందా? అయ్య బొమ్మలా రాలే ఓకే ఓకే కే పప్పాజీ మంచిగా ఉందా సినిమా? రాత్రి సాగం ఇప్పుడు సాగం అందుకని థియేటర్లో చూడాలి సినిమా. ఎప్పుడు రెండు సార్లు చూస్తారా ఒకటే సినిమాను? సగం 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 ఈడ ఏం చేస్తున్నారు? ఈడ వచ్చేసి బాసలు చదువుతా ఉన్నారు బట్టలు ఉంచుతా ఉన్నారు. అయిపోయిందా బాసం తమ్ముడు? వీటికి పరదలు కడితే అయిపోతుంది కదా సప్న. ఎప్పుడు కడతారు ఇంకా? తమిళనాడు కదా ఇలాంటి ఖాళీ టైంలో చెప్తా కడతాం కదా. మరి మొన్న కదా ఇప్పుడు ఖాళీ టైంలో చెప్పాలి. ఎప్పుడు పడితే అప్పుడు చెప్తే పని అవుతుందా? బీభత్సవం థియేటర్లో వచ్చినట్టు వస్తుంది సౌండ్ దరి సినిమా అవుతుంది దరి. అబ్బా ఇంత డీప్గా మునిగిపోయారు సినిమాలా. కానీ ఈ సినిమాని ఎప్పుడు చూడాలి తెలుసా? మిడ్ నైట్ 11:00 స్టార్ట్ చేయాలి సినిమా. అవునా నాని నువ్వు కూడా భయపడవా? సినిమా పేరు ఏం పేరు? విరూపాక్ష. విరూపాక్ష అబ్బా ఏముంది సినిమా చూడు చూడని అది థియేటర్ చూసినట చూడు రే చూడు ఫోన్ చెప్తే నాకు వెయిట్ చేసిన సినిమా కోసం నెట్ఫ్లిక్స్ లాగానే పెట్టిన అనమాట. అమ్మో ఇంత సినిమా అమ్మో అంత హర్రర్ కాదు కానీ మనకు హోమ్ థియేటర్ వచ్చే సౌండ్స్ తోనే భయం అవుతుంది. ఎందుకు కాదు అది చూస్తుంటే ఎట్లయింది? అది భయపెట్టించేది అమ్మ. చాలా భయంకరంగా మళ్ళా పెట్టు గంటనే చూసినాం మొన్న నిన్న గంట ఏళ్ళ గంట డిస్టర్బెన్స్ కావద్దు సినిమాలో. మీకే పడ్డది ఇక చింత పండుగ పడ్డది అది ఓడిపోయాలి ఓడగొట్టాలి టార్గెట్ పెట్టుకో. ఇంకా చాలా ఉందా? ఏం షాంపూ పెడుతున్నావు సప్న? క్లీన్ ప్లేస్ అయితే ఈడ చీర ఉండొద్దని చెప్పి మన వాళ్ళు మస్తు మంది చెప్పిన అంటే చాలా కమెంట్లు చేశారు. అందుకని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి చీరను షిఫ్ట్ చేసి పడేసినాం అది తీసుకుపోయి బయట ఎత్తేసినాం. థ్యాంక్ యూ సో మచ్. ఆడు ఉండదు చీర. గిరి బాస్ వచ్చిందా? ఏ గిరి బాస్? సినిమా నిరూపాక్ష. నిరూపాక్ష అమ్మ సినిమా చూసి ఏమన్నా సందేశం ఇవ్వగలుగుతావు? భయం అవుతుంది. ఎందుకు భయపడతావమ్మా? మనిషిని చంపడం చాలా నేరం. నిజం కదా? ఒక మనిషిని మ్యాన్ హ్యాండిలింగ్ చేయడమే చాలా పెద్ద తప్పు. చంపిండు కానీ ఎందుకు చంపినా తెలుసుకోవాలి ఫస్ట్. అసలు కారణం ఏందని తెలుసుకోకుండా అసలు కొట్టడమే తప్పు. కొట్టడమే ఆపేస్తే సంపదాగా పోరు కదా మనుషులు. ఒకరి మ్యాన్ హ్యాండిలింగ్ చేయడానికి చాలా ఏముంది స్వామి కాలి అది చెట్టుకు కట్టేసిరు పెట్రోల్ పోసిరు అంటే పెట్టి ఒక మనిషిని చంపడం ఎంత తప్పు. ఇద్దరు వాళ్ళ మొగల్ని ఊరు మొత్తము ఊరు అజ్ఞానం. ఇంకా కొన్ని ఊర్లు ఉన్నాయి అట్లే అజ్ఞానం. ఇంకా బాధ భార్య బాగలేడని బాగలేదని ఎంత బాధపడితే లాస్ట్ కు వస్తే మంత్రాల కాడికి తెచ్చి ఇద్దరు వాళ్ళ మొగలని చంపారు. ఇద్దరు ఆలు మొగలు జెండ ఎత్తేసారు కానీ చాలా ఘోరం కదా. అది జర వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు వాళ్ళ అమ్మ నాన్న కాలిపోతుంటే చూడలేక అదే వాళ్ళ తర్వాత మంత్రాలు నేర్చుకొని అవన్నీ చేయడం అంటే గ్రేట్ కదా. వాళ్ళు ఉన్నాయమ్మా మంత్రాలు ఇంకా ఇంకా అన్ని నాలెడ్జ్ ఇంకెక్కడ ఏమో మంత్రాలు. అమ్మా ఎవరు ఒరుతురు? సాయిమామ వాళ్ళు ఒరుతురా? ఎవరంతే ఇప్పుడు అయిపోతుంది ఇది ఏమైతే? రేపు రేపు ఇంత పెట్టుకో అమ్మ. రేపు డ్యూటీ పోక మనం మంచిగా 2 రోజులు రెస్ట్ తీసుకో సరేనా? వీలైతే ఎప్పుడో వాళ్ళు తెలుసాను డ్యూటీకి ఇవ్వాలి. రేపు రెస్ట్ తీసుకున్న తర్వాత నువ్వు మంచిగా ఫ్రీ అయినాక ఒకటి పోచమ్మ చేతి వంటల వీడియో తీసిన తర్వాతనే నువ్వు డ్యూటీ పో. మళ్ళీ డ్యూటీ పోతే సెట్ కావు ఓకేనా? సరే అప్పటిదాకా మంచిగా రెస్ట్ తీసుకో.
దొడ్డి 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 అంటారు కదా దీని దొడ్డి 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 అంతా క్లీన్ అయిపోయింది. సో నాకు తెలిసి ఇదే లాస్ట్ రోజు అనుకుంటే ఇలా ఒక బిగ్ అప్డేట్ తోటి రేపు పొద్దున వద్దాం. ఇదంతా తీసి అదే ప్రయత్నం అయితే చేస్తున్నాం, చూడాలి ఇక ఏడు వరకు వస్తుంది అనేది. దేవుడు అదృష్టం ఉండాలి, మన బలం కూడా కొంచెం ఉండాలి. నాన్న ఇంత నీట్గా వండుకున్నావేంద్రా, కానీ సమ్మర్లో నేను ఎక్కువ వెకేషన్ కూడా తీసుకపోలే నాని. ఎటు పోదాం చెప్పరా, నీ ఇష్టం చెప్పిక నాని. ఈ నెల పేమెంట్ పడగానే తొలకపోతే ఎటు పోదాం చెప్పరా, ఎటు వద్దా హైదరాబాద్ పోదాం, మళ్ళీ కొత్త ఊర్లో తిరగడానికి పోమా, అమ్మమ్మలింటి పోమా, అమ్మమ్మలింటి పోదాం. కానీ ఏం చేస్తాం బిడ్డ, ఏంటిది అది అమ్మ ఫోనా, ఎటువంటి అమ్మ గుడికాడ కూర్చొని ఏం చేస్తున్నా, ఏం రా స్మైల్ స్టార్ ఇన్ ఫెస్ట్ స్మైల్ స్టార్ మంచిగా అవుతాడు. ఏం చేస్తున్నా అమ్మ ఇట్లా అమ్మో, ఈ చింతపండు వదులుతారు లేదు ఇవాళ అమ్మ పొద్దున్న నుంచి మరి వర్షం పడితే ఇంకా మెత్త ఈ వర్షం చూడు కాలం మళ్ళీ ఎట్లా ఇమీడియట్ గా చేంజ్ అయిపోయింది. ఈ వాన పడితే మళ్ళీ ఎట్లా వస్తుంది స్మెల్, ఘోరంగా వస్తుంది, ఘోరాతి ఘోరంగా స్మెల్ వస్తుంది. ఏందో ఏమో ఈ పరిస్థితి, కానీ ఒక డెసిషన్ అయితే అనుకుంటున్నాం, చూద్దాం ఇటు వరకు వస్తుంది ప్లాన్. సక్సెస్ అయింది అనుకో సెకండ్ ఇచ్చేస్తాం నాకు నీకు కూడా, ఎందుకంటే స్మెల్ నీకు కూడా రాదుగా. అయిపోయిందారా డన్నా, వెరీ గుడ్ బాయ్. వాహ్ ఇప్పుడు కొంచెం నీట్గా అనిపిస్తుంది, మా దొడ్డి ఇక్కడికి వెళ్ళి క్లీన్ అవుతుంది, ఈ వాష్రూమ్ కూడా మళ్ళా వాడుకోవడంలోకి వస్తుంది, రీఓపెన్ అవుతుంది. రీఓపెన్కి కొబ్బరికాయ కొట్టాలి మళ్ళా. నేను పోయిన ఇప్పుడే ఎట్లా పోయినా ఓపెన్ చేస్తూ పోవచ్చు. ఆహా అట్లా, అరే ఇది డైరెక్ట్ ఆడికే తీసుకోవచ్చు గారు శేఖర్, ఇట్లా పెడదాం అడ్డం నైట్ అదే పెడతాం. ఓపెన్ చేసాడు ఈరోజు, ఇప్పుడు కూడా పోవచ్చు, ఇప్పుడే ఇప్పటి నుంచి ఓపెన్ ఇక పొరిగ ఇప్పిద్దాం రేపు ఇప్పిద్దాం. ఎందుకు కానీ కాదు దీన్ని స్టోర్ రూమ్ చేసుకున్నాం రా. ఏమంటా స్వప్న, నేను చెప్తుంటా గేట్ చేపిస్తున్నా అనుకో, వాష్రూమ్ పోవచ్చు అంతా స్టోర్ పెట్టుకోవచ్చు. స్టోర్ ఇక్కడ ఈ సామాన్లు అన్ని కనిపించదు గలీజ్ గా, ఎందుకు రేకు లేదు మళ్ళా. ఏ ఇప్పుడు ఏమి అయిపోయేది గారా, పెట్టినే వర్షం తడిసేట్టు ఉంటుందా, తడవని ఉండాలి ఇక్కడ, అంటే వర్షానికి తడవని ఉండాలి, వాటర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అంటే తడవకుండా కూడా ఉండేటట్టుగా. ఏమంటారా శిరీష, అట్లా ఓకేనా ప్లాన్ మంచిగా ఉందా అట్లా, ఓకే బా.